ఉత్తర క్రియలు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు, మంచికి, మానవత్వానికి మారుపేరైన మా ఇంటి వెలుగు నర్రా కాంతమ్మ గారు ఈ నెల 14వ తేదీ శనివారం స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇట్లు కుమారులు, కోడలు నర్రా ప్రసాద్, నర్రా శివనారాయణ, నర్రా పరమేశ్వరరావు, నర్రా సునీత, బంధుమిత్రులు, పెద్ద కర్మ ఈ గురువారం 26వ తేదీ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొండాపురంలోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. కావలి పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం 13వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దోపిడీ, అరాచక పాలన, దొంగ కేసులు వంటి దుర్మార్గ పాలనను పారద్రోలి సుప్రీపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. 100 రోజుల పాలన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. గత 5 రోజులుగా ఇంటింటికి వెళ్తుంటే మా బిడ్డ వచ్చాడన్నంత సంతోషాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కావలి కొందరు దుర్మార్గుల వల్ల ఇక్కడి యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనట్లు తెలిపారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కావలిలో గంజాయి కానొస్తే బొక్కులోకి పంపిస్తున్నట్లు తెలిపారు. 4 రోజులుగా జల్లెడ పట్టి 6.5 కిలో గంజాయి పట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడికి వచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి, ప్రతి ఒక్కరితో మమేకం కావాలి, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ 100 రోజులలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో ఈ రోజున ఈ ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. గత 5 రోజుల నుంచి కూడా నియోజకవర్గం వారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాల మీద విస్తృతంగా పర్యటించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఈరోజు 13వ వార్డులో నేను కూడా ఇక్కడికి రావటం, అందరూ కూడా నన్ను సాదరంగా ఆహ్వానించడం, ప్రతి ఇంటా వెళ్ళినప్పుడు వారందరూ కూడా తమ బిడ్డ ఇంటికి వచ్చాడని ఆహ్వానించడం నిజంగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇది ఒక మంచి ప్రభుత్వం, వాళ్ళు మంచి స్థాయిలో ఎదిగే దశలో వ్యసనాలకు బానిసే చేసేటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనమవుతున్నాయి. ఎక్కడ గంజాయి అమ్ముతున్నా, ఎక్కడ టెల్డాన్ టాబ్లెట్లు అమ్ముతున్నా పట్టుకోమంటే ఇప్పటికే దాదాపు 4 రోజుల నుంచి 6.5 కేజీ 7.5 కేజీ గంజాయిని పట్టి అందరినీ బొక్కలకు తోస్తున్నాం. ఇంకా కూడా ఈ గంజాయి కావాలో ఎక్కడ కనిపించినా ఏ పార్టీ వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దోపిడీలు, దొంగ కేసులు, బెదిరింపులు, గంజాయి, దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలద్రోలి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ, ఇంకొక వైపున జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు కాబట్టి ఆ విధంగా కొనియాడు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.